ఈరోజు అసెంబ్లీలో చర్చకి ఇస్తే మరి స్పీకర్ గారు వేళ వాయిదా తీర్మానాన్ని నిర్విద్ధంగా మరి తిరస్కరించడం అని అంటే రైతాంగం పట్ల వ్యవసాయం పట్ల ఈ ప్రభుత్వానికి ఏమాత్రం కూడా చిత్తశుద్ధి లేదు. వ్యవసాయం గురించి రైతుల గురించి చర్చించడానికి అసెంబ్లీలో ఈ ప్రభుత్వం ఇష్టపడటం లేదు అని అంటే ఈ 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలన వ్యవసాయ వ్యతిరేక విధానాలతో వెళ్ళిందనేది అందరికీ అర్థమవుతున్నటువంటి పరిస్థితి. ఏదైతే ఇక జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క 4.5-5 సంవత్సరాల పాలనలో మనం చూస్తే రైతుల ఆత్మహత్యలలో భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 3వ స్థానంలో ఉంది అని అంటే, అదే కౌలు రైతుల ఆత్మహత్యలలో భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2వ స్థానంలో ఉంది అని అంటే, ఈవేళ ఎంత రైతు వ్యతిరేక విధానాలతో ఈ రాష్ట్ర పాలన సాగుతుంది అనే దానికి ఇదే ఒక ఉదాహరణ అనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా ఏదైతే భారతదేశంలోనేటువంటి రైతు కుటుంబాలు ఏదైతే ఉన్నాయో ఆ రైతు కుటుంబాల అప్పుల్లో కూడా భారతదేశంలో 1వ స్థానంలో అగ్రస్థానంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది రైతు కుటుంబాల అప్పుల్లో. ఈవేళ ఒక్కొక్క రైతు కుటుంబం మీద కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2,45,000 రూపాయలు ఒక్క రైతు కుటుంబం మీద ఈరోజు ఏపీలో అప్పు ఉన్నటువంటి పరిస్థితి, దుస్థితి. ఇది దేశంలోనే అగ్రస్థానంలో అప్పుల్లో ఉన్నటువంటి పరిస్థితి. ఇంకెంతో అన్యాయం అని అంటే, ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం మరి ఉచిత విద్యుత్తును రైతాంగానికి అందజేస్తే ఈవేళ ఆ మోటార్లకి మీటర్లు బిగించి ఉచిత విద్యుత్తుకు ఉరితాడు బిగించేటువంటి విధానం ఏదైతే ఈ యొక్క వైసీపీ పాలనిస్తూ ఉందో దాన్ని కూడా ఈరోజు చర్చకి తీసుకురావాలనేటువంటిది అనుకున్నాం. అదేవిధంగా